వచ్చిందయ్యా పిచ్చి ముదిరింది కేసీఆర్ నాలుకకు మైండ్ కు లింక్ తెగిపోయింది అందుకే కేంద్ర మంత్రిని దూషించారు అది సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే భాషనైనా యాసంగి ధాన్యం ఎలా కొన్నారో చూస్తాం మెడ మీద కత్తి పెడితే ఏమైనా చేస్తారా తెలంగాణను పాకిస్తాన్ కు రాసిస్తారా ఏం సంబంధం ఏమన్నా సంబంధం ఉందా తెలంగాణకు పాకిస్తాన్కి ఏంది సంబంధం ఈ బండికి నిజంగానే బురలేదు నెంబర్ వన్ అంతా కూడా కేసీఆర్ అజ్ఞాన రాష్ట్ర అధ్యక్షుడైన బీజేపీకి ఇక్కడ ఒక సెంటిమెంట్ పాకిస్తాన్ పేరు తీసుకొచ్చి లొల్లులు పెట్టి బీజేపీ చేసే కదా మత రాజకీయాలు హిందూ ముస్లింల గొడవలు పెట్టుకోవాలి వాళ్ళని తిట్టాలి ఎన్నికలు రాగానే చార్మినార్ దగ్గర పోవాలి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మగారికి దండం పెట్టాలి అప్పటిదాకా ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కదా వాళ్ళు అప్పుడెప్పట్లో అప్పట్లో వేరు మళ్ళీ ఇప్పటిదాకా కనీసం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి పోలే ఎన్నికలు రాగానే గుర్తు వస్తుంది వాళ్ళకి చార్మినార్ పక్కన ఉన్న భాగ్యలక్ష్మి అమ్మగారు ఎన్నికలు రాగానే గుర్తుకొస్తుంది జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లేదనుకుంటే ఇంకే ఎక్కడ ఏ ఎన్నికలు కానీ మళ్ళీ అదే హజురాబాద్కి పోలేదు చూడండి ఎందుకంటే ఆడ ముస్లిం ఓట్లు పోతాయి కదా అంత డ్రామా ఆర్టిస్ట్